బ్రేక్ తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక నిన్నటి నుంచే ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తుకొచ్చేది పార్టీస్. సో పార్టీస్ లో న్యూ ఇయర్ ని వెల్కమ్ చెప్పడానికి ఖచ్చితంగా కేక్ కట్ చేస్తుంటారు. ఇక కేక్ మేకింగ్ మాత్రం నిన్న అర్ధరాత్రి నుంచే చాలా బేకర్స్ స్టడీ అయిపోయాయి. సో ఇంకోవైపు మనం కొన్ని బేకరీస్ లో చూస్తే ఇప్పటికే కేక్ సేల్స్ అనేవి కూడా మొదలైపోయినాయి. ఎందుకంటే సాయంత్రం రష్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చి తీసుకునే వాళ్ళతోటి బేకరీ బిజీగా కనిపిస్తుంది. సో ఒక్కసారి మనం నీలఫర్ కేక్ దగ్గర చూస్తుంటే ప్యాకింగ్ కి సంబంధించి అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఒక్కసారి ఆర్డర్ రావడమే ఆలస్యం, విత్ ఇన్ మినిట్స్ లో కేక్ వాళ్ళ చేతిలో ఉంటుంది. సో కేక్ లో న్యూ ఇయర్ అనేసరికి చాలా మంది ఏంటంటే ఒక 4-5 ఫ్లేవర్లు పెడుతుంటారు. ఎందుకంటే కేక్స్ లోనే బిజీగా ఉంటారు కాబట్టి. కానీ నీలఫర్ లో మాత్రం అట్లా కాదు. ఇన్ జనరల్ సీజన్ లో మనకి ఏదైతే డిఫరెంట్ ఫ్లేవర్స్ కేక్స్ డిఫరెంట్ డిజైన్ కేక్స్ దొరుకుతాయో న్యూ ఇయర్ కి కూడా అట్లే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారనమాట. కస్టమర్ ఇష్టం ఉన్న కేక్, ఇష్టం ఉన్న ఫ్లేవర్, ఇష్టం ఉన్న డిజైన్ లో వీళ్ళు అందించడం ఇక్కడ స్పెషల్. అందుకని ఇక్కడ ఆర్డర్స్ చాలా ఉంటాయి. అండ్ దాంతోపాటు రద్దీ కూడా వేలల్లో ఉంటుంది. సో ఒక్కసారి మరి వాటికి సంబంధించిన ప్రిపరేషన్ ఎట్లా జరుగుతుందో వాళ్ళతో మాట్లాడదాం. అండ్ సో మనకి నీలఫర్ అంటే ఇప్పటి వరకు చాయ్ మాత్రమే తెలుసు, కానీ చాయ్ తో పాటు ఇక్కడ కేక్ కూడా ఫేమస్. ఇక ప్రజెంట్ మనతో బాబురావు గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్. సో ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఇక్కడ మీరు రష్ చూస్తుంటే ఇలా మధ్యాహ్నం నుంచే సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. మధ్యాహ్నం సెలబ్రేషన్ లేని సాయంత్రం దొరుకుతుందో లేదో అని మొదలు కొంత పోయి తల కేక్ కేక్ కొంత పోయి ఫ్రీజర్ పెట్టుకుని రాత్రి 12 గంటలకు కట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది 5-10 కిలోమీటర్ నుంచి అస్సలు వాళ్ళు ఏమనిపిస్తుంది దొరుకుతుందో లేదో, క్వాలిటీ బాగుంటుంది. ఎందుకంటే ప్రతి 1 ఇయర్ బర్త్డే కేక్ ఇక్కడ నుంచి కొంత పోయితారు, క్వాలిటీ బాగుంటుంది. అందుకోసం ఇదే కేక్ కట్ చేయాలని వాళ్ళ మనసులో ఉంటుంది. అందుకోసం ఇక్కడ ఫస్ట్ నుంచే పొద్దుగాల నుంచే 7:00 నుంచే కేక్ కొంత పోయి ఉంచుతారు వాళ్ళు. 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది బిజినెస్. మరి 7 గంటల నుంచి కేక్ కస్టమర్ కి ఇవ్వాలంటే మీరు 8 గంటల ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. 12 గంటల నుంచి అంటే ఒక రోజు రాత్రి 12 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇన్ జనరల్ గా బేకరీస్ లలో న్యూ ఇయర్ కేక్స్ అంటే బాగా రష్ ఉంటుంది, అందుకని ఒక 2-3 ఫ్లేవర్లు పెట్టేస్తారు, సైజెస్ మార్చి ఇచ్చేస్తుంటారు. కానీ ఇక్కడ ఎట్లా ఎన్ని ఫ్లేవర్స్ అందుబాటులో ఉంచుతారు, ఎన్ని వెరైటీస్ ఉంటాయి? మా దగ్గర 10 ఫ్లేవర్లు ఉంటుంది. కస్టమర్కి ఏముండాలంటే ఒక ఫ్లేవర్ నచ్చుతుంది, ఆ ఫ్లేవరే కావాలంటారు. అందుకోసం మేము 10 ఫ్లేవర్ పెడతాం. వేరే బేకరీలలో అన్ని ఫ్లేవర్ పెట్టాలి. న్యూ ఇయర్లో పైనాపిల్, బ్లాక్ ఫారెస్ట్, బటర్ స్కాచ్, ఇవి 4 ఫ్లేవర్ మా దగ్గర ఏమైనా అన్ని ఫ్లేవర్ పెట్టేస్తాం, కస్టమర్ లైక్ చాయిస్. అంటే కేవలం ఫ్లేవర్లు మాత్రమే అవైలబుల్ ఉంటుందా? ఈ మధ్య కాలంలో కస్టమైజ్ కేక్స్ బాగా డిమాండ్ వచ్చేసింది. వాళ్ళ ఫొటోస్తో కావచ్చు, లేదంటే ఒక థీమ్తో కావచ్చు, లేదంటే హ్యామర్ కేక్స్ అని కావచ్చు, ఇట్లా ఎన్నో థీమ్స్ కూడా వచ్చినాయి. ఇన్ కేస్ న్యూ ఇయర్కి అట్లాంటి కేక్ ఐడియాతో ఎవరైనా వచ్చారనుకో కస్టమర్స్, అవైలబుల్ ఉంటుందా? ఒక న్యూ ఇయర్లో ఆర్డర్ వస్తే కానీ ఒక రోజు ముందు చెప్పాలి. ఏదైనా డిజైన్ కేక్ అంటే నార్మల్ కేక్ అంటే ఎన్ని అంటే మీకు అంటే ఫ్లేవర్ కేక్ ఏ ఫ్లేవర్ అని ఇస్తాము. డిజైన్ కేక్ అంటే ఒక 1-2 గంటలు ఉండదు, ఒక డాల్ కేక్ ఉన్నది అట్లాంటి. కానీ హ్యాపీ న్యూ ఇయర్లో అయితే ఆ డిజైన్ కేక్ కట్ చేయాలి, కామన్ కేకే కట్ చేస్తారు. కానీ మా దగ్గర మళ్ళా ఇది హ్యాపీ న్యూ ఇయర్ కాక బర్త్డే చేస్తారు కదా, ఎనీ కేక్ గూగుల్లో ఏ కేక్ ఉంటుంది ఆ కేక్ డిజైన్ చేసి మాకు చూపిస్తే సేమ్ కేక్ తయారు చేసిస్తాం. ఏ కేక్ అయినా రెడీ చేసిస్తా అంటున్నారు. ఇంట్లో అయితే 1 కిలోనో 2 కిలోనో 2 కిలోలో కట్ చేసుకుంటే మస్తుగా అవుతుంది. కాకపోతే న్యూ ఇయర్ పార్టీలు దోస్తులతో చేసుకుంటారు, బంధువులతో చేసుకుంటారు. ఇక పెద్ద పార్టీలు అయితే కొన్ని కేజీలు, దాదాపు 20 కేజీలు 25 కేజీల కేకులు కూడా ఉంటాయి. సో మరి ఆ కేక్స్ ఏమైనా ఈ ఏడాది ఆర్డర్లు వచ్చినాయా? ఒక 2-3 గంటల ముందు చెప్తే మేము 5-15 కేజీ దాకా అయితే 1-2 ఇయర్లో ఇవ్వచ్చు మేము ఇప్పుడు. మరి కేక్ బిజినెస్ ఈ ఏడాది ఎట్లుంటుంది అనుకుంటారు? పోయిన ఏడాది ఎట్లా జరిగింది? ఒక గంటలా ఎన్ని కేకులు అమ్మారు? బాగానే మేమైతే చెప్పాలి కానీ బాగానే అమ్ముతాం మేము. కేక్ అయితే బాగానే అమ్ముతాం, బిజినెస్ అయితే బాగానే ఉంటుంది. కానీ మినిమం బాగానే కేక్ అమ్ముతాం అంటే చెప్పాలి కానీ కస్టమర్కు ఇక మా కస్టమర్ ఎట్లుంటే అట్లా మేము చేస్తాం. కానీ కస్టమర్ వాపస్ పోవద్దు. వందలలో ఉంటాయా, వేలలో ఉంటాయా కేకుల సేల్? వేలలో ఉంటుంది. మరి వేలల కేకులు సేల్ చేయాలి అంటే ఇక్కడ అడిషనల్గా వర్కర్స్ని పెట్టుకోవాల్సిందే. సో కౌంటర్స్ ఎన్ని కౌంటర్లు ఓపెన్ చేస్తుంటారు? మా దగ్గర మేము ఏం చేస్తామంటే మా వర్కర్ పాత ఒక 15 ఏళ్ళ కింద పనిచేసేటోళ్ళు ఉన్నారు, ఇక్కడ ఆఫీస్ బాయ్ అని ఉంటారు. ఆనాడు మేము ఆఫీస్ బాయ్
వేరే జాగాల పంచేసాడు కేక్ కాక వేరే కౌంటర్ల పంచేసాడు వేరే హోటల్ల పంచేసేటోళ్ళు వేరే హోటల్ మా హోటల్లోనే వేరే హోటల్ పంచేసేటోళ్ళైనా ఈ కేక్ దగ్గర పెడతాం కానీ ప్యాకింగ్ కోసం ఎక్కువ టైం తగులుతుంది అందుకోసం ప్యాకింగ్ కోసం మినిమం 10 మంది పెడతాం మేము ఓకే మొత్తం ఈ కేక్ బిజినెస్ లో ఎంత మంది వర్కర్స్ ఇవాల పని చేస్తారు రాత్రి ఎప్పటి దాకా ఉంటది కేక్ సేల్ మీకు ఇలా లేదన్నా గానీ 200 మంది పని చేస్తారు కేక్ కోసం సో రాత్రి ఎన్ని గంటల వరకు ఉంటది కేక్ ఇడ తీసుకోవాలనుకునేటోళ్ళు 12:30 ఒకటి గంట దాకా కేక్ దొరుకుతుంది ఓకే 1 గంటలకు వచ్చిన కౌంటర్ల కేక్ తీసుకోవచ్చు సో మరి ఇవి కాకుండా ఆన్లైన్ ఆర్డర్లు ఏమన్నా వస్తుంటాయా ఆన్లైన్ ఆర్డర్ తీసుకునే వాళ్ళ కోసం ఎట్లా ఏర్పడింది స్విగ్గి జొమాటోలో మేము ఇప్పుడు కేక్ ఇస్తాం న్యూ ఇయర్ కు ఆన్లైన్ ఆర్డర్ అంటే మేము రోజు 360 డేస్ న్యూ ఇయర్ కాక ఆన్లైన్ ఆర్డర్ తీసుకుంటాం ఇయాల ఎట్లా ఉండే ఆన్లైన్ ఆర్డర్ ఇయాల ఆన్లైన్ ఆర్డర్ ఇయాల అయితే మేము తీసుకో ఎందుకంటే ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చినాక వాళ్ళు ఎంత దూరం నుంచి రావాలి అక్కడ పోవాలి టైం అవుతుంది అందుకోసం మేము ఆన్లైన్ ఆర్డర్ అయితే తీసుకోం ఇదే రష్ ఉంటుంది ఈరోజు ఈరోజు స్విగ్గి జొమాటో ఆర్డర్ ఇస్తాం ఇది ఒక్కసారి మనం కేక్ కౌంటర్ బయటకు వెళ్దాం సో ఇక్కడ కేక్స్ చాలా వెరైటీ అండ్ స్పెషల్స్ అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉండుడుతోటి ఆల్రెడీ ఇప్పటికే బిజినెస్ కూడా స్టార్ట్ అయిపోయింది సో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వాళ్ళు ఆల్రెడీ కేక్లు తీసుకొని కూడా పోతున్నారు సో ఇదే రష్ ఇంకా అసలు ఇప్పటికీ రష్ పెద్దగా స్టార్ట్ అవ్వలేదు కానీ 1:00 ఆఫ్టర్నూన్ అయ్యిందంటే ఇక్కడ హెవీ రష్ ఉంటుంది చెప్పాలంటే ఒక నిమిషానికి దాదాపు 10 నుంచి 15 కేకులు అమ్మేస్తారనమాట సో అంత హెవీ రష్ ఉంటుంది సో అందుకనే ఇక్కడ కేక్స్కి సంబంధించి ఒక డిస్ప్లే మాత్రం మనం చూస్తున్నాము సో ఇందులో ఎగ్లెస్ కావాలనుకునే వాళ్ళకి ఎగ్లెస్ అండ్ ప్యూర్ వెజ్కి సంబంధించిన కేక్స్ కూడా ఉంటాయి సో ఇక్కడ ఫ్లేవర్స్కి వచ్చేసరికి ఒకసారి మనం చూస్తుంటే కేవలం బ్లాక్ ఫారెస్ట్ అంటే బ్లాక్ ఫారెస్ట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం బ్లాక్ ఫారెస్ట్తో పాటు ఫ్రూట్స్కి సంబంధించిన కేక్స్ కూడా ఉంటాయి సో ఒక్కసారి మనం జొమాటో స్విగ్గి ఆర్డర్స్ తీసుకొని పోతున్నారు అతను మాట్లాడదాం కేక్ ఆర్డర్ ఇచ్చిందాను అబ్బా ऑर्डर लेने के लिए लगा रहा उसके पास में था ओके सो आज ज्यादा कौन सा फूड डिलीवरी होता हम लोग अभी तो केक के ऑर्डर करे अभी सेकंड भी ऑर्डर केक का ही है सुबह से कितने ऑर्डर कर दिए इधर से आप नहीं अभी ये फर्स्ट ऑर्डर लिया मैं सो लास्ट ईयर भी लिए थे आप ऐसे डिलीवरीज केक के लास्ट ईयर में नहीं था नहीं ఇది సో ఆర్డర్ తీసుకునే వాళ్ళ చూస్తున్నాం కదా ఇంకొంతమందితో మాట్లాడదాం కొంత ఆర్డర్ డెలివరీ కనే కే లియే ఆయా భయ్యా కేక్ ఆర్డర్ కేక్ ఆర్డర్ కేక్ సో సుబహ్ సే కితా కేక్స్ డెలివరీ కరే ఆప్ సుబహ్ సే అభీ తక్ 5 హో గయా 5 హో గయే ఇదర్ సే 3 హో గయా ఓకే కబ్ సే శురూ హువా ఆప్కా డెలివరీ సుబహ్ సే 6:30 6:30 సే శురూ హో గయే హా తో ఆజ్ కితే బజే తక్ ఆప్ కామ్ కర్నే వాలే 12:30 తో ఆప్ కబ్ మనాతే ఫిర్ हमारा क्या इसमें है हमारा न्यू ईयर डिलीवरी में आप भी मनाते न्यू ईयर हमारा डिलीवरी में रहता न्यू ईयर सो इधर मटा इनको ना मंदी कस्टमर्स तो मने मार्च लड़ दम केक दिस कौन रहा उच्चने वाल तो एंड ऑर्डर तीस कुने वाल तो हाय ना एडलों ना दिक्कत केक చాలా బాగుంటుంది సో ఏం ఫ్లేవర్ తీసుకున్నారు రసమలై ఫ్లేవర్ ఓకే ఎందుకు ఇంట్లో కా లేదంటే ఆఫీస్ ఫ్రెండ్స్ ఆఫీస్ ఆఫీస్ ఇంత తొందరగా తీసేసుకున్నారు రాత్రి కదా కట్ చేసుడు ఆఫీస్ లో కాబట్టి నైట్ ఉన్నాం కాబట్టి ఈ రోజు ఇక్కడ సెలబ్రేషన్ జరుపుకోవడానికి ఓకే ఎవ్రీ ఇయర్ ఇక్కడి నుంచేనా ఎవ్రీ ఇయర్ ఇక్కడి నుంచే ఎట్లా ఉంటది ఇక్కడ కేక్ రష్ అసలు చాలా క్రౌడ్ ఫుల్ గా ఉంటది ఓకే అందుకనే ముందరే తీసుకోవాలి ఆ ముందరే ఇదన్నమాట బేకర్స్ లో కేక్ రష్ కి సంబంధించి కేక్ మేకింగ్ తో పాటు కేక్ ఇమిడియట్ గా డెలివరీ చేయడానికి జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కెమెరా పర్సన్ సిద్ధిక్ తో కావ్య V6 న్యూస్ హైదరాబాద్